ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పరడవిల్లుతున్న అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో వెళ్లేందుకు సుస్థిరమైన పునాది కల్పించిన భారత రాజ్యాంగం 75వ వసంతంలో అడుగుపెడుతున్న చారిత్రక ఘట్టాన్ని దేశవ్యాప్తంగా వాడవాడలా వేడుగ్గా ఏడాది పాటు జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. 2024 నవంబర్ 26 నుండి వచ్చే ఏడాది నవంబర్ 26 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. రాజ్యాంగం రూపకల్పనలో భాగస్వాములైన మహనీయుల్ని తలుచుకుంటూ వారి ఆధ్వర్యంలో రూపొందుకున్న భారత రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు అర్థం చేసుకునేందుకే ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆ వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పరిడవిల్లుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో వెళ్లేందుకు సుస్థిరమైన పునాది కల్పించిన భారత రాజ్యాంగం 75వ వసంతంలో అడుగుపెడుతున్న చారిత్రక ఘట్టాన్ని దేశవ్యాప్తంగా వాడవాడలా వేడుగ్గా ఏడాది పాటు జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. 2024 నవంబర్ 26 నుండి వచ్చే ఏడాది నవంబర్ 26 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. రాజ్యాంగం రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులను తలుచుకుంటూ వారి ఆధ్వర్యంలో రూపొందుకున్న భారత రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు అర్థం చేసుకునేందుకే ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మే ఆప్ బహుత్ అచ్చీ తరహ సే జో సంవిధాన్ బనాతే సమయ ప్రక్రియ कौन कौन लोगों का क्या भूमिका और उसके पीछे क्या सोच और चित्र के साथ में वो स्कूल बच्चों को और आगे किसी भी लेवल में काम आएगा क्योंकि बहुत ज्यादा एकेडमिक कैरेक्टर नहीं है उसमें वो एक बहुत ही आसान भाषा में हर एक आदमी पढ़ के समझ सकते हैं हिंदी इंग्लिश में तो कल रिलीज करेंगे और भी रीजनल भाषाओं में भी आगे उसका पब्लिकेशन होगा लेकिन स्कूल वाला जो मामला आपने सुझाव दिया ये बहुत अच्छा है उसको और आगे కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ రాజ్యాంగం ముసాయిదా కమిటీ సభ్యులు దార్శనికతతో పలు అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి రూపొందించడం వల్లే భారత రాజ్యాంగం భవిష్యత్తుకు కూడా బలమైన పునాది వేసిందని తెలిపారు. ఈ వేడుకలను జరుపుకోవటం భారతీయులకు గర్వకారణమని అన్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు తీసుకువెళ్తామన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుల విశేష కృషిని చాటి చెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి అరుణీష్ చావలా మాట్లాడుతూ ఏడాది పాటు రాజ్యాంగ దినోత్సవ వేడుకలను 4 విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు constitution75.com వెబ్సైట్ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్సైట్లో రాజ్యాంగానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. మంగళవారం పార్లమెంటు సెంటర్ హాల్లో జరిగే ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా 75 ఏళ్ల రాజ్యాంగంపై స్మారక తపాలా బిళ్ల నాణ్యాన్ని విడుదల చేస్తారు. సంస్కృతం, మైథిలీలో అనువదించిన రాజ్యాంగం పుస్తకాలను ఆవిష్కరిస్తారు. దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగ పేటికను తమకు నచ్చిన భాషలో చదివి దానికి సంబంధించిన వీడియోను ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. దేశవ్యాప్తంగా రాజ్యాంగంపై సదస్సులు, సమావేశాలు, చర్చలు నిర్వహిస్తారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. గ్రామ సభల్లో రాజ్యాంగ పీఠిక ప్రాథమిక హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ చదువుతారు. డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుల స్వగ్రామాల్లో కూడా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని మౌతో పాటు ముంబై, ఢిల్లీ, లండన్లో కూడా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు అరుణీష్ చావలా తెలిపారు. People across the country will be able to read the preamble to our constitution in both online and offline modes as per their convenience in the language of their choice whose effort whose vision whose ideals went into the making of our constitution there are many more in each state capital tomorrow the functions ceremonies will be organized where they will remember not just the makers of constitution at the national level but the makers of the constitution which come from their state and they will commemorate during the course of the year the places which are connected to the makers of the constitution including the women members of the constitution.
భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన భారత్ను చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దిన భారత రాజ్యాంగం ప్రాశస్త్యాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకునేలా చేయటమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.